హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. తూర్పుగోదావరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను మూడు భాగాల్లో దర్శించాం కదా. ఇప్పుడు నాలుగో భాగంలో రాజమహేంద్రవరంలోని గోదావరి ఒడ్డునే నెలకొని ఉన్న అపమృత్యు దోషాలు తొలగించి ఆయురారోగ్యాలని ప్రసాదించే మార్కండేయ ప్రతిష్ఠిత శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం, వారణాసి నుంచి తీసుకురాబడి బ్రహ్మ విష్ణువులచే ప్రతిష్ఠించబడిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ధవళేశ్వరంలో కొలువయ్యుండి భూమి మీద మొదటి వైష్ణవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం, దాన్ని ఎదురుగానే కొలువై ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, కోరిన కోరికలు తీర్చే శ్రీ కోరికొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఒకే చోట 54 ఆలయాలు కొలువై ఉన్న గాదరాడ ఆలయ సమూహం, వీటిని ఈరోజు మీకు తెలియచేస్తాను. రాజమహేంద్రవరంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ ఈరోజు మీకు రెండు ముఖ్యమైన ఆలయాల గురించి వివరిస్తాను. దానిలో మొదటిది శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం. ఇది గోదావరి ఒడ్డున పద్మావతి ఘాట్ ఎదురుగా నెలకొని ఉంది. ఈ ఆలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. భక్తులు ఎదురుగా ఉన్న గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అప్పుడు ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, మృకండ మహర్షి సంతానం లేని కారణంగా శివునికై తపస్సు చేసి అర్ధాయుషు గల పుత్రుణ్ణి పొందుతారు. ఆ బిడ్డకి మార్కండేయుడు అని నామకరణం చేస్తారు. ఆ బిడ్డకి 16 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు బాధపడ్డం చూసి ఏమిటని అడిగితే, నువ్వు అర్ధాయుష్కుడిగా జన్మించావు, కొద్ది రోజుల్లో నీ ఆయువు తీరబోతుంది అని చెప్తారన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండేయుడు గోదావరి తీరాన సైకతలింగం తయారు చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పుడు అతన్ని ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజును చూసి భయపడి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని శివుణ్ణి స్మరించడంతో శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజుపై త్రిశూలం ఎత్తారు. అప్పుడు యమధర్మరాజు భయపడి, నా కర్తవ్యం నేను నిర్వర్తించాను, నన్ను క్షమించు, తప్పు చేస్తే అని చెప్పి వెళ్ళిపోతారు. మార్కండేయుని భక్తికి మెచ్చిన శివుడు మార్కండేయుని చిరంజీవిగా ఉండమని దీవించారు. ఈ ఘట్టం మనకి ఆలయ ముఖద్వారంపై చెక్కబడి ఉంటుంది. అలా మార్కండేయుడు ప్రతిష్ఠించిన లింగమే ఈ ఆలయంలోని లింగం అన్నమాట. అందుకే దీనికి ఉమా మార్కండేయ స్వామివారు అనే పేరు వచ్చింది. ఈ స్వామివారిని పూజిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు, దీర్ఘకాల వ్యాధులు, మనోవ్యాకులత వంటివన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారికి ఎదురుగా ఇక్కడ పెద్ద నందీశ్వర విగ్రహం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారు ఉమాదేవి. ఈవిని ప్రతిష్ఠించడానికి విగ్రహం తయారు చేసి అన్నీ సిద్ధం చేసిన తర్వాత విగ్రహం పాడైందనమాట. అపశకునం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. అప్పుడు అమ్మవారు స్వయంగా కళ్ళలో కనిపించి, నేను ఇక్కడ స్వయంభూగా వెలుస్తాను, నా విగ్రహం ప్రతిష్ఠించక్కర్లేదని చెప్పి స్వయంగా వెలిసారనమాట. అలా ఇక్కడ అమ్మవారు స్వయంభూ అయ్యారు. ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమ పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రుల్లో విశేష అలంకారాలతో విశేష పూజలు ఉంటాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారు. మిగిలిన ఉపాలయాల్లో సువత్సలా సహిత ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పంచలోహాలతో నిర్మితమైన అయ్యప్ప స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ నవగ్రహాలు, నాగప్రతిమలు కూడా ఉండడంతో భక్తులు తమ జాతక దోష పరిహారాల కోసం ఇక్కడ మండపారాధనలు, నవగ్రహ పూజలు, వివిధ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రం పర్వదినాల్లో చాలా రద్దీగా ఉంటుంది. తప్పక దర్శించవలసిన క్షేత్రం. ఇప్పుడు నేను చెప్పబోతున్న రెండవ ఆలయం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఇది గోదావరి ఒడ్డున కోటిలింగాల రేవ దగ్గర కొలువై ఉంది. దీని యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, కుమార సంభవం జరుగు సమయంలో పరమశివుడు రాక్షస సంహారం చేశారట. ఆ సమయంలో శివుని శరీరం నుంచి చెమట బిందువులు రాక్షసులపై పడుట వలన వారు శివలింగములుగా ఉద్భవించారంట. ఆ శివలింగాల్ని దేవతలు నాసికా త్రయంబకం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క చోట ప్రతిష్ఠించుకుంటూ వస్తున్నారట. అలా వచ్చేసరికి, స్థలానికి వచ్చేసరికి ఒక శివలింగం తక్కువైంది. అప్పుడు బ్రహ్మ విష్ణువులు కాశీ నుంచి ఒక లింగమును తీసుకొచ్చి రాజమహేంద్రవరం గోదావరి నది సమీపంలో ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ స్వామికి కోటిలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇలా ఈ లింగం కాశీ నుంచి తీసుకురాబడి బ్రహ్మ విష్ణువులచే ప్రతిష్ఠించబడిన మహిమాన్వితమైన లింగం. ఇక్కడ కోటేశ్వర స్వామివారు ఉమాదేవి సైతుడై కొలువై ఉంటారనమాట. ఇక్కడే ఇంకో గోపాలయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కొలువై ఉన్నారు. ఈయనే ఇక్కడ క్షేత్రపాలకుడు. శ్రీరాముడు రావణవధ తర్వాత అయోధ్యకు తిరిగి వెళుతూ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ఇక్కడ క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నారనమాట. ఇంకొక గోపాలయంలో అమ్మవారు భువనేశ్వరి దేవి రూపంలో కొలువై ఉన్నారు. ఈ తల్లిని పూజిస్తే అన్నపానాదులకు లోటు ఉండదని చెప్తారనమాట. ఇక మిగిలిన ఉపాలయాల్లో మనం గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు, కాలభైరవుల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ నవగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. అనేక మంది భక్తులు ఇక్కడ తమ జాతక దోష పరిహారాలకు నవగ్రహ పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఇదే ఆలయంలోని ఒక మహావృక్షం మొదట్లో అనేక జంటనాగుల ప్రతిమలు దర్శనమిస్తాయి.
వివాహం ఆలస్యమైన వారు, సంతానం లేనివారు, కుజదోషాలు ఉన్నవారు కూడా వీటికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా రాజమహేంద్రవరంలో సారంగధరుని ఉద్ధరించడానికి మెట్టపై వెలిసిన శ్రీ సారంగధరేశ్వర స్వామి అద్భుత నిర్మాణ శైలితో కనులకు విందు చేసే ఇస్కాన్ ఆలయం, దానికి దగ్గరలోనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం, వీటితో పాటు ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నేను కొన్నిటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను. వీటిని తప్పక దర్శించి తరించండి. తర్వాత నేను చెప్పబోయే ఆలయం రాజమహేంద్రవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరంలోని రామపాదాలరేవు దగ్గరగా కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం. రామపాదాలరేవు నుంచి కొంచెం ముందుకు రాగానే ఎడం వైపు చిన్న కొండ ఉంటుందన్నమాట. ఆ కొండపైకి మెట్లుంటాయి. ఆ మెట్ట ద్వారా పైకి చేరుకుంటే మనకి జనార్దన స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇది భూమి మీద వెలిసిన తొలి వైష్ణవ క్షేత్రంగా పురాణాలు చెప్తున్నాయి. నవ జనార్దన ఆలయాల్లో మొదటిది, అలాగే 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో మొదటిదన్నమాట. గోదావరి నది స్వామివారి అర్చన కోసమే ఇక్కడికి వచ్చిందని పురాణం అన్నమాట. ఇక్కడ నది జలాలతో స్వామివారిని ప్రతినిత్యం అభిషేకిస్తారు. నారదుడు స్వయంగా స్వామివారిని పూజించాడని చెప్తారన్నమాట. ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మనకు ముగ్ధ మనోహర రూపంలో దర్శనమిస్తారు. రావణుణ్ణి వధించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. అప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకుడిగా ఉంచారన్నమాట. నిన్ను వదిలి నేను ఉండలేను స్వామి అని అన్న ఆంజనేయుని మాట కోసం స్వామివారు తన పాదుకల్ని వదిలి వెళ్ళారనమాట. ఇక్కడ మనకి రామ పాదుకలు కూడా దర్శనమిస్తాయి. ఈ కొండపైనే ఒక పక్కగా చిన్న గుహ ఉంటుందన్నమాట. దీని లోపల నారద మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన సంతాన వేణుగోపాలస్వామి ఉంటారు. ఈయన దర్శిస్తే పిల్లలు లేని వారికి తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. ఇప్పుడు ఇది మూసేశారు, కానీ ఇంతకుముందు ఈ గుహ లోపలికి వెళ్ళనిచ్చేవారు. ఈ గుహ లోపల ఒకవైపున చిన్న సొరంగ మార్గం ఉంటుందన్నమాట. ఆ మార్గం గుండా వెళితే కాశీ వరకు వెళ్ళొచ్చు అని చెప్తారు. పూర్వం నారద మహర్షి ఈ మార్గం గుండా వెళ్ళి గంగానది జలం తీసుకొచ్చి స్వామివారిని అర్చించేవారట. ఈ కొండపై నుంచి మనకి గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది. దూరంగా మనకి ధవళేశ్వరం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజు ఎంతో వైభవంగా నిర్వహించే రథోత్సవంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు హాజరవుతారు. ఎన్నో ప్రత్యేకతలు, ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి గోదావరి అందం, ప్రకృతి రమణీయత మరింత అందాన్ని చేకూరుస్తాయి. తప్పక దర్శించి తీరవలసిన క్షేత్రం ఇది. ఇప్పుడు నేను ఈ జనార్దన స్వామి ఆలయానికి ఎదురుగానే నెలకొని ఉన్న ఇంకొక పురాతన ఆలయమైన అగస్త్యేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తాను. ఇక్కడ స్వామివారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. ఈ అగస్త్య ప్రతిష్ఠిత లింగాన్ని దర్శించిన మాత్రం చేతనే మన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ సమేత జనార్దన స్వామివారు కూడా దర్శనమిస్తారు. అలాగే గణపతి పక్కనే మోహిని రూపం కూడా మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకి చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒంటి వాహనంపై పద్మాసనంలో కూర్చుని శంఖచక్రాలు ధరించి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది. రావి వేప కలిసిన పెద్ద చెట్టు యొక్క మొదట్లో ఒకవైపు నాగప్రతిమలు, రెండో వైపు రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు. గోదావరిలో స్నానం ఆచరించి ఎదురెదురుగా ఉన్న ఈ శైవ వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే మనసు ఆనందంతో పులకరిస్తుంది. ఇప్పుడు నేను కోరిన కోరికలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం గురించి చెప్తాను. ఇది రాజమహేంద్రవరానికి 20 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరాశర మహర్షి ఈ కొండపైన తపస్సు చేసినప్పుడు ఆయన కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. కింద నుంచి కొండపైకి చేరడానికి మెట్ల మార్గం ఉంది. పైకి చేరడానికి 615 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండకి పరాశరగిరి, సువర్ణగిరి, వేదాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ధాన్యపురాశిలా ఉండడం వల్ల దీనికి కోరికొండ అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఈ కొండకి సరిగ్గా శిఖర భాగంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం రాతి మండపాలతో, రామాయణ ఘట్టాలను చెక్కబడిన శిల్పాలతో కూడుకుని ఉంటుంది. ఇక్కడ విశేషత ఏమిటంటే ఆలయంతో పాటు వెలిసిన అతి చిన్న స్వామివారి విగ్రహం. చిన్న నమూనా ఆలయం లాంటి ఆలయంలో 9 అంగుళాల పరిమాణంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇది దేశంలోనే అతి చిన్న విగ్రహం అన్నమాట. అలాగే ఆలయంతో కూడి వెళ్ళడం కూడా ఒక ప్రత్యేకత. ఆలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటే స్వామివారు పడమర వైపు ఉంటారన్నమాట. అలాగే గర్భాలయంలో విద్యుత్ శక్తి దీపాలు వాడకపోవడం వల్ల మనం ఆ దీపాల వెలుగులోనే స్వామివారిని చూడాల్సి ఉంటుంది. మనం సరిగ్గా దర్శించలేమన్నమాట. చాలా చిన్న విగ్రహం ఉంటుంది కదా. ఆ లోటు తీర్చడానికి అన్నట్టు పక్కనే మనకి స్వామివారి ఇంకొక విగ్రహం దర్శనమిస్తుంది. కొండ పైభాగంలో ఉన్నది పరాశర మహర్షి కోరిక మేరకు స్వయంభూగా వెలిసిన స్వామివారి ఆలయం అయితే, కింది భాగంలో పరాశర మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం అనేక ఉపాలయాలతో కూడి చాలా విశాలంగా ఉంటుంది.
ఇక్కడ కూడా విశేష పూజలు అర్చనలు జరుగుతాయి. కొండపైన స్వామివారికి రోజులో ఒక పూట మాత్రమే అర్చనలు జరుగుతాయన్నమాట. కింది భాగంలో అయితే సుప్రభాతం నుంచి పావళింపు సేవ వరకు అన్ని సేవలు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఫాల్గుణ శుద్ధ ఏకాదశికి రథోత్సవం జరుగుతుంది. కోరిన కోరికలు తప్పకుండా తీర్చే లక్ష్మీ నరసింహస్వామిని తప్పక దర్శించి తరించండి. పక్కనే ఉన్న ఇంకొక చిన్న కొండను పాండవుల గుట్ట అంటారు. ఇక్కడ పాండవులు కొంతకాలం పాటు నివసించి స్వామిని అర్చించారని చెప్తారు. ఇక్కడ బౌద్ధ అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది కోరికండకి కొద్ది దూరంలో గాదరాడ గ్రామంలో నెలకొన్న శ్రీ శివశక్తి పీఠం గురించి. ఇది పురాతన ఆలయం కానప్పటికీ కూడా దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో 54 ఆలయాలు 84 దేవతామూర్తులు కొలువై ఉన్నారు. తప్పక దర్శించదగిన క్షేత్రం అనమాట. అందుకే నేను దీని గురించి చెప్తున్నాను. మనకు బయటని చూస్తే అర్ధనారీశ్వర స్వామి విగ్రహం, అనేక ఆలయ గోపురాల సముదాయం కనిపిస్తుంది. ముందుగా వెళ్ళిన వాళ్ళు గణపతిని దర్శించుకుంటారు. తర్వాత ఇక్కడ ప్రధాన దైవం తారకేశ్వర స్వామి దర్శనమిస్తారు. స్వామివారికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి చుట్టూ చిన్న చిన్న ఆలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాల్లో ఎలా అయితే ఉంటాయో అదే నమూనాలో ఇక్కడ వీటిని తయారు చేశారన్నమాట. మనం ఆ జ్యోతిర్లింగాలన్నీ చూడగలమో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అవి ఎలా ఉంటాయన్నది చూసి తరించవచ్చు. ఇక్కడ అమ్మవారు మనకి తారకేశ్వరిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారి ఆలయం చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల యొక్క నమూనాలు నిర్మించబడ్డాయి. అక్కడ ఎలా అయితే ఉన్నాయో అదే రూపంలో ఇక్కడ నిర్మించారు. ఇక విష్ణు రూపాల విషయానికి వస్తే శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అనంత పద్మనాభ స్వామి, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి, పంచముఖ ఆంజనేయ స్వామి, పంచలోహాలతో తయారైన అయ్యప్ప స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి, నవగ్రహాలు, తమ భార్యలు వాహనాలతో కూడిన మండపం, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, చండీశ్వరుడు, ఇలా అనేక ఆలయాలు ఉన్నాయన్నమాట. ఈ నమూనా ఆలయాల్లో ప్రధాన ఆలయాల్లో ఎలాంటి పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారో, ఏ నైవేద్యాలు సమర్పిస్తారో అదేవిధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని తీర్థాలు దర్శించుకున్న తృప్తి అలాగే పుణ్యం కూడా లభిస్తాయి. ఇవ్వండి ఈరోజు నేను చెప్పాలనుకున్న ఆలయ విశేషాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు నేను పెట్టిన 3 భాగాలు కూడా తప్పకుండా చూడండి. చివరి భాగంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.